మీరు ఏవైతే పథకాలు ప్రకటించారో కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు కూడా, ఎందుకు ఎలక్షన్ ముందు ప్రచారంలో ఈ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అని చెప్పేసి ఎందుకు చేయలేదు? ఇప్పుడు చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సో అప్పుడు అందరం మీకు ఓటేశారు కదా, అప్పుడు ఈ పథకాలు ఈ కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేయని అని అడగాలి కదా. మరి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటేనా, ఇప్పుడు మనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది అట్టడుగున్న పేద వర్గాలకు అందాలనేది ఎవరిదైనా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం అలాగ చూడాలి కానీ, ఇంతకుముందు కేసీఆర్ లాగ 100 ఎకరాలలోనికి రైతు పందిచ్చి, అక్కినే నాగార్జునగారికి రైతు పందిచ్చేసి, లేకపోతే భూస్వాములకి రైతు పందిచ్చేస్తే అది గొప్ప పథకం అనుకుంటే అది తప్పన్న. మనం ఒకసారి ఓటు అందరూ అన్ని వర్గాల వారు వేశారు, పేద లేదు, ఉన్నవాళ్ళు లేరు, అందరూ ఓటేశారు కదా, అందరికీ సమానమైన న్యాయమే చేయాలి కదా. అవునన్నా, ఇప్పుడు అందరికి సమానమైన న్యాయం అంటే నువ్వు ఆడికార్లో తిరుగుతూ కూడా రేషన్ కార్డు తీసుకుంటా వైట్ రేషన్ కార్డు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఏ పథకమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది బీద బడుగు బలహీన వర్గాలకు చేయాలన్నదే మనం అంబేద్కర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా మనం ఆ సిద్ధాంత ప్రకారం చేస్తాం. తప్పితే ఆడికార్ల నోడికి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలంటే అది మనం ఓటేయడం అనేది నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా నీ రెస్పాన్సిబిలిటీ, నీ ఓటు వేయాలి. అంతవరకే కానీ నేను ఆడికార్లో తిరుగుతా రేషన్ కార్డు తీసుకుంటా 100 ఎకరాలు ఉంది నాకు రైతు బంధు చేయకపోతే నేను ఆ కేసీఆర్ ఇచ్చిండు లబ్బర్ గాజులు అంటే కాదు కదన్నా. మనం కూడా కొన్ని గుండె నిబ్బరం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ఒక దొంగ, ఒక నియంత రాజకీయాల కోసం, ఓట్ల కోసం 100 ఎకరాల నోడికి ఇచ్చిండు, 1000 ఎకరాల నోడికి ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నామంటే మీరు నిజంగా మన తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనుకుంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వద్దని చెప్పాలి. నాకు 100 ఎకరాలు ఉంది, నేను బీద రైతును కాదు అని చెప్పాలి. అది కేసీఆర్ ఇచ్చిండు, వాళ్ళు తీసుకుంటూ పోయారు, ఇచ్చినప్పుడు ఎవడైనా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు ఏదైతే రైతు బంధు లిమిట్ పెట్టడమో, లేదంటే మీరు అన్నట్టు రేషన్ కార్డు నిజమైన లబ్ధిదారు కీయడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఖజానాని ఇంకో విధంగా డెవలప్ చేయడానికి వస్తుంది. అంతేగాని అందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తే ఇక దానికి వాల్యూ ఏముంది? మీరు అన్నారు ఓటర్లు అందరు వేసారు కదా, అంటే ఓటర్ అందే ఇప్పుడు ఒక రిచ్ పీపుల్ ఉన్నారన్న, వాళ్ళకి కావాల్సిన శాంతి భద్రతలు ఆ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక వసతులు కల్పనలో గవర్నమెంట్ చేస్తుంది. అందుకైనా మీరు ఓటు వేయాలి కదా, సిటిజన్ అయినప్పుడు మీరు ఓటు వేయాలి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎంతసేపు బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉండాలి. అది మనకు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది, కానీ తర్వాత దాని విలువ తెలిసిన రోజు మారుతారు. అది మనం మారాలి. కేసీఆర్ 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిన మనకు కావాలనుకుంటే తప్పది. ఈ గ్యాస్ పరిస్థితి ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గ్యాస్ గురించి. గ్యాస్ గురించి ఏం లేదన్న, ఇప్పుడు ఏదైతే ఇంకోటి మీరు అన్నారు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఏమో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారు. గ్యాసు మ్యాక్సిమం ఇప్పుడు గ్యాస్ అనేది ఏమంటే ఇప్పుడు 500 సబ్సిడీ తీసుకుంటున్నాం. ఎవరు తీసుకోవాలి? నిజమైన లబ్ధిదారులు, పేదోళ్ళు తీసుకోవాలన్న. ఇప్పుడు మనకు 100,000 రూపాయలు 200,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కూడా 500 రూపాయలకు సబ్సిడీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. దానివల్ల గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెనే కదా. ఇప్పుడు మన చేతులారగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం నాశనం చేసుకోలేం కదా. అందుకనే ఎవరైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మీ మనసు మార్చుకోండి. ప్రభుత్వ పథకాలు అనేది పేద వర్గాలకు మాత్రమే అందాల్సిన బాధ్యత ఉంది. అది మనం ఒక సిటిజన్గా మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ బస్సు గురించి, ఉచిత మహిళా బస్సు ప్రయాణం గురించి? కొంతమేరకు వ్యతిరేకత వస్తుంది, ఆల్రెడీ చూసాం చాలామంది కూడా మాకు అవసరం లేదని చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? వ్యతిరేకత వచ్చింది ఎవరికి లేదన్న, బీఆర్ఎస్ పెయిడ్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకు వచ్చింది వ్యతిరేకత. తప్పితే మామూలు నిజంగా ఆ బస్సు ఫ్రీగా చేసుకో వెళ్ళే చోటులకు ఎవరికి వ్యతిరేకత లేదు. కాకపోతే గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ను బ్లేమ్ చేసి మనం లబ్ధి పొందాలని ఈ బీఆర్ఎస్ నాయకులు ఆడిస్తున్న డ్రామా. తప్పితే నిజంగా ఏ లేడీస్ కానీ ఏ ఆడపిల్లలు ఎవరు ఆడోళ్ళు బస్సు వద్దనే పరిస్థితి లేదు. ఎక్కడో మన వేముల వాడెవరో ఏడ్చారు, అదంతా ఫేక్. అది ఇప్పుడు మనం ఒక జాతరకు వెళ్తామన్న, 10 బస్సులు వస్తాయి, 10 బస్సులు వచ్చినప్పుడు జనాలు ఎగబడతారు, 11 బస్సు కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసి ఓపిక లేక కూడా అయ్యో ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఇంత అయిపోయింది, రద్దీ అయిపోయింది అని ఏడిస్తే అది కూడా కరెక్ట్ కాదు. మనం ప్రతిదానికి అనుకున్నవన్నీ అయితే ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడే నలుగురిని ఒకే రకంగా చూడలేము. దానికైతే మాత్రమే మనకు అరే మన తండ్రి బాగాలేడు, మన తండ్రి చూడట్లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మొన్న ఇక్కడ ఈ కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు మీకు 30 రోజులలో మేము 30 రోజులు టైం ఇచ్చినాం, 30 రోజుల తర్వాత మీరు చెప్పిన 6 గ్యారంటీలు కనుక అమలు చేయకపోతే మేము మళ్ళీ మీ తడాకా చూస్తాం. ఏంది నువ్వు తడాకా చూసేది? 9.5 సంవత్సరాలు నీకు ఇచ్చినాం కదా, నువ్వేం చేశావు? 1200 మంది అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఎవరింట్లకు నీళ్లు పోయినాయి, ఎవరింట్లకు నిధులు వచ్చినాయి, ఎవరింట్లకు నియామకాలు వచ్చినాయి?
మీ కుటుంబం బాగుపడడానికి తెలంగాణ తెచ్చుకున్నది మిలియన్ మార్చు, సాగరహారం, రాస్తా రోకాలు, వంట వరకులు చేసి ఎవరి కోసం చేసుకున్నది? నిరుద్యోగులు, మేధావులు, ఈ వర్గాలు మాత్రమే మీ ఉద్యోగం చేస్తే నీవు ఆ రోజు ఏదో ఒక ఉద్యమ నాయకుడిగా నీకు విలువిచ్చి మేము చేస్తే. నిరుద్యోగుల గురించి నీ మేనిఫెస్టోలో ప్రస్తావన లేదంటే నీకు నిరుద్యోగులు అంటే లెక్కలేదా? నీ కుటుంబం బాగుపడితే సరిపోద్దా? 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే ఎంతమంది అమరవీరులకు నువ్వు న్యాయం చేసినావు? కనీసం నీ ఇంటికి పిలిపించి ఒక్కరోజు భోజనం పెట్టినావా? దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నది? నీ కుటుంబం బాగుపడడం కోసమా? నీ బిడ్డ కవిత నిజామాబాద్లో ఓడిపోతే ఎంపీగా పిలుచుకొని ఎమ్మెల్సీ ఇచ్చినావు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో జై తెలంగాణ అని పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకుంటే వాళ్ళమ్మకి ఓడిపోయి సీట్ ఇచ్చి మళ్ళీ 9 సంవత్సరాల్లో ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు? నీ బిడ్డను 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టలేవా? అంటే నీకో న్యాయం, మా తెలంగాణ ఉద్యమకారులకు ఒక న్యాయమా? తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే నువ్వెవరివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ కారు ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు 100,000 కోట్లు 1000 కోట్లు సంపాదించడం అంటే అది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితం. అది గుర్తుపెట్టుకో. నువ్వు 22 కార్లు కొనేసి విజయవాడలో దాచుకున్నావు కదా, 100 కోట్ల రూపాయలు పెడితే 1200 మంది అమరవీరులకు న్యాయం చేయొచ్చు. ఈ 9.5 సంవత్సరాల్లో నీకెందుకు ఆ తెలివి లేదు? అంటే అమరవీరులు మాత్రం ఉద్యమం చేయడానికే కావాలి, పదవులు అనుభవించడానికి నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ ఇంకో అల్లుడు, ఇదేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఈరోజు మీకు ఏమైపోతుందంటే ఓ అమ్మో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అన్ని మంచి పనులు చేస్తున్నది, జనాల్లోకి వెళ్తే మమ్మల్ని తూ అంటారు, మళ్ళీ మనం రావాలంటే మన వల్ల కావట్లేదని ఏదో రకంగా బట్టగాల్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని చూస్తూ తప్పితే వాళ్ళకేమి లేదు. ఇంకోటి చెప్తున్నా నేను, కేసీఆర్ కేటీఆర్ మొన్న దాసో శ్రావణ్ కూడా ఏదో మాట్లాడి నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడు, ఏం మాట్లాడతావే నువ్వు? ఆయన పెయింటర్ నుంచి 1000 కోట్లు ఎక్కడికి వచ్చినా అన్నావు, మరి నువ్వు మొన్న ఒక పాటలో ఉన్నావు, నిన్న ఒక పాటలో ఉన్నావు, నీకు ఈఎంఐ కట్టుకోలేని నీ కేసీఆర్కు 1000 కోట్లు ఎలాగ వచ్చినాయి? అది ఎప్పుడైనా అడిగినావా నువ్వు? నువ్వు కూడా ఉద్యమకారుని అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకు అడగలేకపోయినావు నీ కేసీఆర్ని? 1000 సంవత్సరాలు చెంచాగిరి చేసినావు కదా, అడగాలి కదా. అందరికి ఒకటే న్యాయం ఉండాలి, నీకో న్యాయం, వేరేళ్ళకో న్యాయమా? ఇంకోటి తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి వాళ్ళు పెట్టే పేడు మెసేజ్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో అంతరించిపోయిన పార్టీ, అంతరించిపోబోతున్న పార్టీ. ఆ పార్టీకి రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దయచేసి చెప్తున్నాను తెలంగాణ ప్రజలారా, 17కు 17 ఎంపీ అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. ఎందుకంటే మీరు అక్కడ టీఆర్ఎస్ ఎంపీకి ఓటేసినా కూడా అది బూర్దలేసినట్టే, ఎందుకంటే నీకు 4-5 ఎంపీలు గెలిచిన ఆడెవడు పట్టించుకుంటాడు లేదు. అదే మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనం గట్టిగా పోరాడి తెచ్చుకోగలుగుతాం, తెలంగాణను ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం. ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఎందుకంటే మీలాగా మాట తిప్పేది పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, మాట మీద ఉండే పార్టీ. నువ్వేమన్నావు, నేను తెలంగాణ వస్తే కాపలా కుక్క అని అన్నావు కేసీఆర్, మరి కాపలా కుక్క ఏంది? కాకుల్లో మీద పడి దోచుకున్నారు మీరు. నేను దళితుని సీఎం చేస్తాను, ఎక్కడ పోయింది దళితుని సీఎం? ఈ 2 టర్మ్ అని గుర్తురాలేదా దళితులు? దళిత బంధు పెట్టేసి దళితులు ఉద్ధరిస్తామంటే కాదు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలి, అప్పుడే దళితులకు న్యాయబర్దార్. కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ గుర్తుపెట్టుకో. నువ్వు అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దాన్ని పండ్లను తెంపుకోవడానికి నువ్వు వచ్చినావు, వచ్చేసి ఈరోజు నేను ఏదో చేసినావు, నేను డెవలప్ హైదరాబాద్ డెవలప్ చేసినా డెవలప్ చేసిన అంటారు, కేబుల్ బ్రిడ్జ్ కట్టి 2 రోడ్లు వేస్తే అది అభివృద్ధి కాదు. మారుమూల ప్రజల్లో జీవన విధానంలో మార్పు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారిపోవాలి. సార్ అలాగే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులుగా పదవి తీసుకోబోతున్నారు షర్మిల గారు అని చెప్పేసి అంటున్నారు, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సపోర్ట్ చేస్తుందా షర్మిల గారికి? ఒకటి సార్, అది మేము మాట్లాడే విషయం కాదు, మా అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే మేము భారతదేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రయత్నించినా మేము కాంగ్రెస్ కార్యకర్తగా మేము సపోర్ట్ చేయడం మా బాధ్యత కాబట్టి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎక్కడున్నా సరే మా పార్టీ అది, కాంగ్రెస్ పార్టీ అంటే ఈడ ఈ టీఆర్ఎస్ లాగా ఆ కేసీఆర్ దొరల పార్టీ కాదు, అది జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కొట్లాడి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. వీళ్ళలాక తెలంగాణ కోసం కొట్లాడినామని డ్రామాలు చేసి వచ్చిన తర్వాత పదవులకి కూర్చున్న పార్టీ కాదు, ఈడ సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన స్థితికి చేరగలిగేది ఇక్కడే.
నీ టిఆర్ఎస్ పార్టీ లాగా నీ తర్వాత నీ కొడుకు కొడుకు తర్వాత బిడ్డ ఇది మా కుటుంబ పార్టీ కాదు. ప్రతి కార్యకర్త కూడా ఇక న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఓటర్సు ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో ప్రతి ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఏ రకంగా అయినా సంపద సృష్టించైనా సరే ఈ వాగ్దానాలు నెరవేరుస్తాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.